దేశాన్ని కాపాడే శక్తి ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి ఉందని అది అరవింద్ కేజ్రీవాల్ కే సాధ్యమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కమ్మంపాటి కృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో బీజేపీకి ఎదురు నిలబడగల సత్తా కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకే ఉందని గడిచిన 8 సంవత్సరాలలో ఆప్ ఢిల్లీలో చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి దిశగా పయనిస్తున్నాయన్నారు. బీజేపీ దక్షిణ భారతదేశంలో పట్టు బిగించి స్థానిక పార్టీలను లోబర్చుకుని జగన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పార్టీలకు అవినీతికి కొమ్మగాస్తూ అభివృద్ధి లేకుండా చేస్తున్నాయన్నారు. భవిష్యత్తులో ఆప్ మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో 4వ శక్తిగా ఎదుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ రాష్ట్ర కన్వీనర్ పాతిని వెంకటరామారావు ఆప్ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం. మీరందరూ మా ఆమ్ ఆద్మీ పార్టీ 8 సంవత్సరాల నుండి ఈరోజు 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వచ్చిన అనతి కాలంలోనే ఒక సామాన్యుడి పార్టీ కింద ఢిల్లీలో ఆవిర్భవించి ఈరోజు ఢిల్లీలో నిర్విరామంగా వరుసగా 3వ సారి మా ప్రభుత్వం అక్కడికి రావడం అనేది జరిగింది. ఇది కేవలం సామాన్యులకి న్యాయం చేస్తూ అభివృద్ధిని చేసుకుంటూ రావటం వల్లే ప్రజలు ఈరోజు పట్టం కట్టారు. రానున్న రోజుల్లో కూడా ఈ సంప్రదాయ పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ కానీ కాంగ్రెస్ కనుమరుగైపోయింది. కాంగ్రెస్ వెంటిలేటర్ ఉంది, తొందరలోనే వెంటిలేటర్ కూడా తీసేస్తారు కాంగ్రెస్కు. బీజేపీ కూడా అదే పరిస్థితుల్లోకి వెళ్ళబోతోంది. బీజేపీకి కాంగ్రెస్కి జాతీయ పార్టీలకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే అది ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీనే. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పటికీ కూడా దేశం ఇంత దారుణమైన పరిస్థితుల్లో కరువు కాటకాల్లో లేకపోతే కంపెనీలన్నీ లాస్ అయిపోయి అసలు సామాన్యులు బతకలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పటికీ కూడా జ్ఞానం లేకుండా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోకి వచ్చి కులాల గురించి మతాల గురించి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు వీళ్ళు అసలు ఏం చేస్తాము, అభివృద్ధి ఏ రకంగా చేస్తాము ఏమిటి అనేది ఏ విషయం కూడా మాట్లాడకుండా కేవలం మతాల ప్రాతిపదికంలోనే వీళ్ళు ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు తప్ప, కేవలం వీళ్ళకి రాజకీయాలు కావాలి తప్ప అభివృద్ధి అనేది లేదు, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు. ఒక అజ్ఞానంతో ఈరోజు బీజేపీ వాళ్ళు వెళ్తున్నారు తప్ప వేరే రకంగా కాదు. నేను ఈ సందర్భంగా మేము బీజేపీ తెలంగాణ ప్రజల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచించి ఓటేయండి. బీజేపీకి మాత్రం ఓటేయకండి. ఎందుకు ఓటేయద్దు అంటున్నానంటే వాళ్ళు వచ్చి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీలో మున్సిపల్ ఎలక్షన్స్లో ఈరోజు ఇప్పటికీ 6 నెలల నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వని పరిస్థితి అనమాట. అక్కడ కార్మికులు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ సర్వనాశనమే అన్నమాట. బాగుపడే పరిస్థితి అనేది ప్రజలకి ఏదో చేద్దామనే పరిస్థితి అనేది ఎక్కడ కూడా బీజేపీ వాళ్ళకి లేదనమాట. లేదు. ఎంతసేపటికి హిందూ ముస్లిం లేకపోతే ఇంకోటి చెప్పడమే తప్ప సామాన్య ప్రజలకు అభివృద్ధి పరంగా ఏం చేశామో అన్ని